మీరు యావరేజ్ స్టూడెంటా మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి అమెరికా అధ్యక్షుడి అధికార నివాసమైన వైట్ హౌస్ గేట్ని ట్రక్తో ఢీకొట్టిన ఉదాంతానికి సంబంధించిన కలకలం ఒక కొలిక్కి రాకముందే బ్రిటన్ ప్రధానమంత్రి నివాసం గేట్ను ఒక కార్ వేగంగా వచ్చి ఢీకొన్న వైనం తాజాగా చోటు చేసుకుంది ఈ ఘటన జరిగిన వేళల్లో ప్రధాని నివాసంలో ప్రధాని సునక్ ఉండటం గమనార్హం లండన్లోని టెన్ డౌనింగ్ స్ట్రీట్లో చోటు చేసుకున్న ఈ పరిణామం అక్కడ కలకలాన్ని రేపింది లక్కీగా ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు ప్రధాని నివాసం గేట్ను కారు ఢీకొన్న వెంటనే భద్రతా సిబ్బంది ఆ వీధిలోకి రాకపోకల్ని నిలిపేశారు అధికార నివాసంలో ఉన్న అధికారులు ఎవరిని బయటకు రావద్దని హెచ్చరించారు ఆ వెంటనే భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు అదే సమయంలో ప్రధాని రిషి సునక్ షెడ్యూల్ ప్రోగ్రాంలో హాజరయ్యేందుకు బయటకు వెళ్లాల్సి ఉండగా రొటీన్గా వినియోగించే మార్గం నుంచి కాకుండా మరో మార్గం నుంచి ఆయన్ను బయటకు తీసుకెళ్లారు ఈ ఘటన జరిగిన కాసేపటి వరకు హైటెన్షన్ వాతావరణం నెలకొచ్చింది ంది తనిఖీల అనంతరం అనుమానాస్పదంగా ఏమీ లభించలేదు కారు ఘటన చోటు చేసుకున్నంతనే ఆ వీధిలోకి వాహనాల రాకపోకల్ని నిలిపేసి వాహనాల్లో ఎవరైనా దుండగులు ఉన్నారా అన్న సందేహంతో తనిఖీలు చేపట్టారు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు ఈ పరిస్థితి చోటు చేసుకోవడానికి కారణాలని అధికారులు విచారిస్తున్నారు